ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఎవ్రీవన్, క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూస్ డైరెక్షన్ కోసైన్స్ సాటిస్ఫై ది ఈక్వేషన్స్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఏమిచ్చారు, 2 ఈక్వేషన్స్ ని డైరెక్షన్ కోసైన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి అంటే ఆ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ చేయాలి ఆ 2 లైన్స్కి మధ్యలో. ఫస్ట్ ఇచ్చింది రాద్దాం, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సపోజ్ దీని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఎల్ ప్లస్ ఎం ఈక్వల్స్ టు మైనస్ ఎన్ కింద రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ చేస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ 2LM ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్. ఈ ఎన్ స్క్వేర్ని ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తున్నాం, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ 2LM ఈక్వల్స్ టు 0. మైనస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2LM ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 2 కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎల్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఎం ఈక్వల్స్ టు 0. ఎదర్ ఎల్ 0 అయినా అవ్వాలి లేదా ఎం 0 అయినా అవ్వాలి. ఫస్ట్ ఎల్ 0 అయినప్పుడు కేస్ 1, ఎల్ 0 అయితే మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0 కదా. అంటే 0 ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0, ఎం ఈక్వల్స్ టు మైనస్ ఎన్. అప్పుడు ఎల్ ఎమ్ ఎన్ ఏమవుతాయి, ఎల్ఏమో 0, ఎంఏమో మైనస్ ఎన్, ఎన్ ఎన్. దట్ ఇంప్లైస్ 0 మైనస్ 1 1, రైట్. సపోజ్ దీని ఒక 3rd ఈక్వేషన్ థర్డ్లా నెంబర్ వేసుకున్నాం. నెక్స్ట్ కేస్ 2, కేస్ 2లో ఏంటి, ఎం 0 అయినప్పుడు దీని నుంచి ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0 కదా. ఎం 0 అయితే ఎల్ ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ఎల్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్. అంటే ఎల్ ఎమ్ ఎన్ ఏమవుతాయి అప్పుడు, ఎల్ ఏమో మైనస్ ఎన్, ఎంఏమో 0, ఎన్ ఎన్. ఇవి -1 0 1, ఇది 4. ఇప్పుడు ఈ 3 4ని సాల్వ్ చేసి యాంగిల్ కాస్ తీటా ఫార్ములా యూస్ చేసి ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ చేస్తాం. కాస్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా ఫార్ములా ఏంటి, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇక్కడ ఇవి a1 b1 c1, ఇవి a2 b2 c2. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 అంటే ఎంత, 0, 0 ఇంటూ a2 అంటే ఎంత, -1, 0 ఇంటూ -1 0 ప్లస్ b1 అంటే ఎంత, -1, ఇక్కడ b2 అంటే 0, సో 0, c1 ఇంటూ c2 1 ఇంటూ 1 1 బై నెక్స్ట్ రూట్ ఓవర్ a1 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటే -1 స్క్వేర్, c1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ రూట్ ఓవర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఏమొస్తుంది అప్పుడు, 0 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1, రూట్ ఓవర్ 1 ప్లస్ 1 ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ 1. దట్ ఇంప్లైస్ 1/√2 ఇంటూ 1/√2,
వన్ బై టూ. ఏంటిది కాస్ తీటా, కాస్ తీటా వన్ బై టూ ఎప్పుడు అవుతుంది, తీటా పై బై త్రీ అయినప్పుడు. అంటే తీటా 60 దగ్గర మనకి కాస్ వాల్యూ 1/2 వస్తుంది. దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ ఏంటి మనకి, 60 డిగ్రీస్ ఆ టూ లైన్స్కి మధ్యలో ఉన్న యాంగిల్. దేర్ ఫోర్ 60 డిగ్రీస్ ఈస్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, 60 ఆర్ 5/3.